నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి గతంలో ఏపీలో కనుక ఆ పార్టీ ఉండుంటే సినిమా రంగానంతా కూడా వైజాగ్కి తరలిస్తామనే వార్తలు అప్పట్లో వచ్చాయి. మరి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మరి సినిమా రంగం ఎట్టైనా అటు వెళ్ళే అవకాశం ఉందా? అంతకీ సినిమా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? వాళ్ళ స్పందన ఏంటి? తెలుగుదేశం పార్టీ రావడం వాళ్ళకి ఇష్టమేనా? ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇంతకీ మీరు సినిమా రంగానికి కూడా బాగా పరిచయమే కాబట్టి తెలుగుదేశం పార్టీ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వ్యక్తిగతంగా అయితే నేను ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి నేను సినిమా రంగ జర్నలిస్ట్నే. జర్నలిస్ట్ తర్వాతే సినిమా రంగానికి వచ్చాను. అలా ఎన్టీఆర్ గారి అభిమానం ప్లస్ జర్నలిస్ట్గాను నాకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉంది. నేను ఏ పార్టీ న్యాయబద్ధంగా ఉంటే ఆ పార్టీ వైపు నేను ఎక్కువగా ఉంటాను. ఇక సినిమా రంగం అంటే సినిమా రంగం లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకంటే సినిమా రంగం నుంచి వచ్చిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంత విజయం సాధించిందంటే అది సినిమా రంగం పుణ్యమే కదా, ఆ పార్టీ పుణ్యమే కదా. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీనే కాబట్టి సినిమా రంగం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మళ్ళీ జనసేన మిత్రపక్షం, జనసేన కూడా పవన్ కళ్యాణ్ సినిమా హీరో, అలాగే ఎన్టీ రామారావు గారు సినిమా హీరో వచ్చిన పార్టీ. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అన్నదమ్ముల అనుబంధం లాంటిదే ఇది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంత మెజారిటీతో విజయం సాధించిందంటే సినిమా రంగం కూడా పులకించిపోతుంది సంతోషంతో. ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కరి స్పందన ఏ విధంగా ఉంది సినిమా రంగం? ఇప్పుడు మహేష్ బాబు కూడా స్పందించి ట్వీట్ చేశారు, వెంకటేష్ గారు ట్వీట్ చేశారు, నాగార్జున గారు ట్వీట్ చేశారు. ఇలా సినిమా రంగంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రముఖులంతా ఇప్పుడు స్పందించి ట్వీట్ చేశారు. ఎందుకంటే గతంలో ఏంటంటే కొద్దిగా వైసీపీ గవర్నమెంట్ కొంత భయపడి కూడా బయటికి రాలా చాలామంది. ఇప్పుడు బాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా మాట్లాడాల్సిందే, కానీ మాట్లాడటానికి మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటనే ఒక విధం, మళ్ళీ ఏం జరుగుతుందో, ఏం మాట్లాడితే ఏం వస్తుందనే భయంతో కూడా అప్పుడు స్పందించాల, కొంత భయం వల్లే. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగంలో నంది అవార్డు కార్యక్రమాలు కానీ, టీవీ నంది అవార్డుల కార్యక్రమాలు కానీ, రంగస్థల నంది అవార్డుల కార్యక్రమాలు కానీ వైభవంగా జరిగేవి. అంత వైభవం వాటికి వచ్చింది అవార్డుల విషయంలో కూడా. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు అవార్డుల కార్యక్రమాలు కూడా లేవు సినిమా వాళ్ళకి. అది తెలంగాణ గవర్నమెంట్ చేయాలా, ఆంధ్ర గవర్నమెంట్ చేయాలా అనేది లేదు. లేదు అంటే అదే చెప్పేది, ఇక్కడ ఏమవుతుందంటే తెలుగు సినిమా అనేది ఒకటే. సినిమా అనేది నిజంగా చెప్పాలంటే రాష్ట్రాలతో సంబంధం లేదు, భాషతో సంబంధం ఉన్నది. ఇది తెలంగాణ సినిమా పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ రెండు లేవు. టాలీవుడ్ అంటే ఒకటే, టాలీవుడ్ అంటే ఒకటే తెలుగు సినిమా పరిశ్రమ. కాబట్టి ఇక్కడ తెలంగాణలో విధానాలు కానీ, ఏపీలో విధానాలు కానీ సినిమా పరిశ్రమకు ఏకాభిప్రాయంతో విధానాలు ఉంటే మంచిది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ఉమ్మడిగానే దీన్ని నిర్ణయాలు తీసుకోవడమా, లేకపోతే ఎవరికి చెందాలి ఇది అనే దాని మీద కూడా చాలా భిన్న అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అయితే ఏదేమైనా గతంలో సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పుడు పెంచమని మరి చాలా హీరో చిరంజీవి గారు, దిల్ రాజు గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ, రాజమౌళి గారు, వీళ్ళందరూ కలిపి మరి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలిసినప్పుడు కూడా అక్కడ విధంగా భయానక వాతావరణంలో కలిసినట్టుగా అనిపించింది. అప్పట్లో చిరంజీవి గారు చేతులు ఎత్తి మొక్కడం, నమస్కారం పెట్టడం కానీ, ఇవన్నీ ఆయనకి తగిన గౌరవ మర్యాదలు లభించలేదనే విమర్శలు కానీ ఇవన్నీ వచ్చినాయి అప్పట్లో. ఇలా చూసుకున్నప్పుడు మరి ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. మళ్ళీ సినిమా రంగం ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ బాబు గారిని కలిసి అభినందన తెలపాలి. ఎందుకంటే టికెట్ల రేట్ల విషయంలో చిరంజీవి గారు కూడా అప్పుడు మాట్లాడారు, సినిమా టికెట్లు బిచ్చగాడికి వేసినట్టుగా మరి 5 రూపాయలు 10 రూపాయలు అన్నట్టుగా రేట్లు ఉంటుంటుంటాయని చెప్పి ఆవేదనగా మాట్లాడారు. తర్వాత గవర్నమెంట్ దిగి వచ్చింది, దీని మీద చర్చలు జరిపి కమిటీలు వేసి మొత్తానికి అది సెటైట్ చేసింది. సినిమా రిలీజ్ చేసుకోవాలన్నా కానీ అప్పుడు భయపడ్డారు కొంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే మన సినిమా రిలీజ్ కానివ్వరేమో, మన స్పెషల్ షోలు పడనివ్వరేమో, ఇలాంటి భయాలన్నీ ఉండేవి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి అందరికీ స్వేచ్ఛ వచ్చినట్టుగా ఒక ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీ అంతా చాలా నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉన్నారు. మొన్న కూడా చక్కగా వాళ్ళు స్పందించి ట్వీట్లు చేశారు. తాజాగా కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి అభినందన ఇద్దామని దీంట్లో ఛాంబర్ వాళ్ళు కూడా ఉన్నారు. అదమ్మా, ఎగ్జాక్ట్లీ. సో ఒకళ్ళ పరిశ్రమ అక్కడికి ఏమైనా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? సినిమా పరిశ్రమన అంటే వైజాగ్ వెళ్ళాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, కానీ పరిశ్రమను విడదీయటం అనేది కరెక్ట్గా కాదు. ఒకప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం సినిమా సంక్షోభంలోనే ఉంది చెప్పాలంటే సినిమా పరిశ్రమ. ఈ సంక్షోభం నుంచి ఇప్పుడు బాబు గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయిన నిర్మాత అశ్విని దత్ గారు వైజయంతి బ్యానర్ మీద కలికి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది ఒక విధంగా ఎంత వసూలు సాధిస్తుంది, ఎంత సక్సెస్ అవుతుంది, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే అశ్విని దత్ గారు తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ముందే రిలీజ్ కావాల్సి వచ్చినా కానీ ఆపుకుంటూ ఆపుకుంటూ వచ్చారు. అది
ఇప్పుడు చాలా ఆనందంగా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు, స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఇంత హడావుడి జూన్ 27 ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. సంక్షోభంలో ఉన్న సినిమా పరిశ్రమ కూడా ఒక విధమైన ఊపిరి పీల్చుకుని మళ్ళీ కలెక్షన్స్ వసూళ్ళ పరంగా దూసుకుపోయే ఇది వాతావరణం అయితే నెలకొంది ఇప్పుడు. రైట్ సార్. సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ రావడం అనేది అటు ప్రజల్లోనూ ఇటు సినిమా రంగానికి కూడా సంతోషకరమైన విషయమే అంటారు. థ్యాంక్ యూ.